హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నక్షత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు నేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా దానికోసం వన్ కేజీ చేప ఇది చందువా చేపండి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పులుసు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మున్ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం టమాటోస్ని ఆనియన్స్ పేస్ట్ చేసుకుందాము ఇలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఇంకొక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలాగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలుగా చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా, ఇలాగా ఇలాగ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందు ప్రిపేర్ ప్ ప్ చేసుకున్నాం కదండి ఆనియన్ టమాటా పేస్ట్ ఈ పేస్ట్ అంతని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇలాగా పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకున్నాక చిటికడ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను ఇది కూడా పచ్చివాసన పోవాలండి లేదంటే పులుసు అంత టేస్ట్ ఉండదు ఇలాగ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొత్తిమీర కారం యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం మగ్గాలి ఇలాగా ఇదంతా కలుపుకొని మగ్గిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని ఉప్పు పసుపు పెరుగుతో శుభ్రంగా వాష్ చేసుకుంటే అది వాసన రాదండి ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఈలోపు మనం పులుసు రెడీ చేసుకుందామండి చింతపండు పులుసు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక్కసారి అటు ఇటు కలపాలి లేదంటే చేప మొక్కలు బ్రేక్ అవుతాయండి స్లోగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి గిరటెట్టి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఎంత థిక్గా ఉందో ఈ కన్సిస్టెన్సీ ఇంకా వద్దు ఇంకా పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు కారం పులుపు చెక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ పులుసుని మరగనివ్వాలండి ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగుంటుంది ఆయిల్ అంతా పైకి వస్తుందండి అంటే చేప మొక్క ఉడికినట్లేనండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో స్లోగా గిరటబెట్టి కలుపుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులో గరం మసాలా వన్ స్పూను యాడ్ చేసుకొని ఇది కూడా కలుపుకొని ఒక వన్ మినిట్ మరగనివ్వాలి ఇది అప్పుడు చేసుకున్న పులుసు అప్పటికప్పుడు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి చేపల పులుసు ఏ చేపైనా కానీ ఇందులో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇలాగ కొత్తిమీర యాడ్ చేసుకొని వన్ మినిట్ ఉంచేసి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవటం ఇలాగా చూస్తున్నారు కదా వేడి వేడి చేపల పులుసు రెడీ అయ్యండి ఇది నెక్స్ట్ డే తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్